మళ్ళీ
ఎంత పెద్ద రోడ్ వేసిన సత్తా లేకపోతే కథంత సిమెంట్ కాదు కానీ మంచిగా సిమెంట్ పార్టీ తెలిసింది కానీ ఈరోజు మా వర్క్ ఈరోజు ఈ సమస్య ఉందని చెప్పగానే అన్న మా ఏ సమస్య పెట్టినా కానీ ఎప్పటికప్పుడు మా ఏమిటి సమస్యలు తీస్తున్నాడు. జగిత్యాలలో అభివృద్ధి మున్సిపాలిటీలో సంజయ్ నక్స్ తర్వాత వేగవంతం పుచ్చుకున్నా కానీ చెప్పక తప్పదు. అట్లే మన ఏరియాలో ఇంతకుముందు రైతు బజార్ అనేది నిర్మానుష్యంగా అసలు పనికి రాకుండా గత 10 సంవత్సరాల నుంచి పడుండే సంజయ్ అందరికి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కౌన్సిలర్ అందరిని మోటివేట్ చేసి ఇవాళ రైతు బజార్ 100,000 మంది రైతు బజారు రన్నింగ్ అవుతుందంటే దీనికి గొప్పతనం సంజయ్ అని చెప్పక తప్పదు. అది సంజయ్ అన్నకు మన ఏరియా ప్రజలు మొత్తం కృతజ్ఞతలు చెప్పి తీరాలి ఖచ్చితంగా. అట్లే ఇవాళ పాత ప్రశ్నలు చూసుకుంటే ఇంతకుముందు ఇరుకైన సందులతో ఇరుకైన రోడ్లతో ఎంతో ఇబ్బంది ఉండే, ఇవాళ చూసుకుంటే పాత బస్ స్టాండ్ విశాలమైన రోడ్లతో ఉన్నది. ఇది ఆరంభం మాత్రమే సంజయ్ అని చెప్పిండు మాకు, ఇంకా చాలా చేసాం జగిత్యాలకు. సంజయ్ ఖచ్చితంగా సంజయ్ పీరియడ్లో ఈ జగిత్యాల అభివృద్ధి వేగవంతమైతే మా అందరికి నమ్మకము. శ్రావణ్ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని, చైర్పర్సన్ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని మా వెంటుండి అన్ని పనులు చేపిస్తున్నారు, వారికి కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ. ఈ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మేము ఏది చెప్పినా కానీ మా సత్సంజయ్ అన్న ఇంబడే ఉండి మాకు వర్క్ ఏదైనా ఏ వర్క్ ఉన్నా ఏది చెప్పినా కానీ ఎప్పుడైనా ఏ రాత్రిపూటైనా ఫోన్ చేసినా కానీ మాకు అనుకూలంగా ఉంటున్నారు. ఈ విధంగా అనుకూలంగా ఉన్న సంజయానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సంజయన్ వచ్చిన తర్వాత చాలా మందిలో ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపల అభివృద్ధి జరుగుతుందని అందరు నమ్ముతున్నారు. ఈ విధంగా ఈ మా ఎంబడి ఉన్నందుకు సంజయన్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రోజున పట్టణంలోని 32, 33 మరియు 34 వార్డులలో సుమారు 12 లక్షల విలువ గల వివిధ అభివృద్ధి పనులు, సీసీ రోడ్ విత్ ఆర్సీసీ స్లాబ్, సీసీ రోడ్లు 2 మరియు సీసీ డ్రైన్ అండ్ ఆర్సీసీ స్లాబ్లు 1గా పెట్టుకోవడం జరిగింది. మరి అభివృద్ధి పనులు అనేవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మరి గత కౌన్సిల్లో పెట్టినటువంటి దాదాపు 48 వార్డులలో కూడా అన్ని వర్కులు పెట్టడం జరిగింది, వివిధ అభివృద్ధి పనుల వర్కులు, రోడ్లు కానీ డ్రైన్లు కానివ్వండి. మరి అది కొన్ని కారణాల దృష్ట్యా కొంత ఆలస్యమైంది. మరి డిఎల్సీ ముందు నిన్నటికి వెళ్ళింది. మరి ఆ తొందరలోనే ఒక వారం రోజుల్లోనే ఆ టెండర్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయి అన్ని వార్డులలో 48 వార్డులలో కూడా వర్కులు అందుబాటులోకి తీసుకొస్తాం. మరి ప్రజల సౌకర్యార్థం కూడా మరి తొందరగా వాటిని కూడా ప్రాసెస్ అంతా పూర్తి చేయవలసిందిగా సంబంధిత డిఈ గారు మరి ఏ గారు వారిని నేను కోరుతున్నాను. అలాగే ఎస్సీ సప్లాన్ కింద కూడా ఆ సంబంధిత వార్డులలో మొన్న పోయిన కౌన్సిల్లోనే కొన్ని వర్కులు పెట్టుకొని ఉన్నాము, అది కూడా తొందరలోనే ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారి సూచనల మేరకు పట్టణంలో మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఇంతకు ముందు కూడా ప్రతి ఒక్కసారి చెప్తున్నారు, స్వచ్ఛ జగిత్యాల లక్ష్యంగా పెట్టుకొని వారు ముందుకు నడుస్తున్నారు. మరి మరి మరీ ముఖ్యంగా మలమూత్ర విసర్జన అనేది బహిరంగంగా చేయకూడదనే వారు ఒక నినాదంగా తీసుకొని వస్తున్నారు. మరి దానికి అనుగుణంగా మరి నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లోనే 1 కోటి రూపాయల వర్క్ని మనం పెట్టుకోవడం జరిగింది. టాయిలెట్లు ఎవరెవరికైతే లేవో, అంటే ఇల్లు కట్టుకొని టాయిలెట్స్ లేని వాళ్ళకి, అలాగే టాయిలెట్స్ ఉండి కూడా సెప్టిక్ ట్యాంక్ లేని వాళ్ళకి కూడా సుమారు 1 కోటి రూపాయల ఫండ్ని మేము కౌన్సిల్లో నిన్ననే తీర్మానం ఇవ్వడం జరిగింది. మరి
ప్రజలందరూ కూడా సహకరించండి. మీకు ఇల్లు కట్టుకుని ఎవరైతే లేవో మరి అప్లికేషన్స్ ఇవ్వండి. మున్సిపల్ ఆఫీస్లో ఇదివరకు 100 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. మరి దయచేసి వారు ఎవరైతే ఉన్నారో వారు తెలియజేయండి. సంబంధిత అధికారులు కూడా వెంటనే రియాక్ట్ అవుతారు. మరి ఈసారి మరి కౌన్సిల్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. మా కౌన్సిల్ సభ్యులు కూడా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారు. మరీ ముఖ్యంగా మరి కరోనా సమయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి శానిటైజేషన్ చేపించడం కానివ్వండి, హరితహారంలో భాగంగా దగ్గరుండి మాకు ఈ మొక్కలు కావాలని అడిగి తీసుకోవడంలో కానివ్వండి. మరి పెట్టు ధర్మరాజు అన్నగారు, మరి అన్నగారు బండారి నరేందర్ గారు, మరి అలాగే సుధరిమణి రజనీ గారు, మరి కోరెమ్మ గంగమ్మలు గారు మాకు ఈ సమస్యలు ఉన్నాయని మరి ప్రత్యేకంగా అడిగి ప్రతిరోజు మాకు కాంటాక్ట్లోనే ఉంటూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మరి మాకు ఏ కార్యకలాపాలైనా కూడా మాకు తోడుగా ఉంటూ మాకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పెద్దన్న డాక్టర్ సంజయ్ అన్న గారికి ఈ సందర్భంగా కౌన్సిల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హాజరైన చైర్పర్సన్ శ్రీమతి భోగ శ్రావణి గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మా పట్టణ అధ్యక్షులు శ్రీ గట్ సతీష్ అన్న గారికి, స్థానిక పెద్దలకు, అభివృద్ధి కార్యక్రమాలు జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఈ నూతన పాలక వర్గం వచ్చిన తర్వాత గత 9 నెలల నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రారంభ క్రమంలో అందరికీ తెలిసినట్టే ఈనాటికి కూడా ఆ కరోనా అనే మహమ్మారి మన ప్రపంచమంతా, దాంట్లో భాగంగా మన ప్రాంతంలో కూడా ఎంతోమందిని, ఎన్నో కుటుంబాలను దెబ్బతీస్తూ మన జీవితాలని అస్తవ్యస్తం చేసింది. అయినా ఈ సందర్భంలో మొక్కవోని దీక్షతోటి మా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది నుంచి కమిషనర్ గారి వరకు, కౌన్సిలర్ గారి నుంచి చైర్మన్ గారి వరకు, అదేవిధంగా మన మీడియా సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ పట్టణ పరిశుభ్రత కోసం, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేటీ రామారావు గారు ఏదైతే దిశానిర్దేశం చేసిందో ఒక 5 సంవత్సరాల ప్రణాళిక తీసుకొని దాంట్లో భాగంగా స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, అదేవిధంగా కొంత డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ, కరెంటు వ్యవస్థ ఇవన్నీ అభివృద్ధి పరచాలి. దాంతోపాటుగా బీద బడుగు బలహీన వర్గాలు ఉంటే వారికి ఈ స్కూల్ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఆరోగ్య లక్ష్మి పథకం కానీ, ICDS వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. అవి ఒకటొకటిగా చేస్తూ ఉన్నాం. దాదాపు 6 నెలల నుంచి, మార్చి నెల నుంచి 3 నెలలు అంటే 9 నెలలు, ఇప్పటి వరకు కూడా కరోనా మహమ్మారి ఉన్నది. ఈ సందర్భంలో మా మున్సిపల్ పాలక మండలి, అదేవిధంగా అక్కడి సిబ్బంది, ఇంతకుముందే చెప్పినట్టు సఫాయి కార్మికుల నుంచి పెడితే కమిషనర్ వరకు, కౌన్సిలర్ నుంచి చైర్మన్ వారి వరకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవాళ కరోనా వచ్చిన ప్రతి చోట శానిటైజేషన్ చేయడమే కాదు, చనిపోతే శవాలను కూడా తీసుకొని దహనం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇవాళ మున్సిపల్ నుంచే ఒక వెహికల్ మాట్లాడి పెట్టడం జరిగింది. ఇప్పటికి దాదాపు 40 మందికి దహన సంస్కారాలు మున్సిపల్ ఆధ్వర్యంలో జరిగినాయి ఈ 2 నెలల్లో కరోనా బారిన పడ. అంటే ఇలాంటి ఒకవైపు ఈ విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమం, అదేవిధంగా రోడ్లు డ్రైన్లు కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పటికిప్పుడు ఈ 3 వార్డులలో కలిపితోటి 2 డ్రైన్లు, సీసీ రోడ్లు, కొంత ప్యాచ్ వర్క్, మధ్య మధ్యలో డ్రైన్ మీద స్లాబ్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. మరి దీంతో పాటుగా మరి ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ఇప్పుడైతే వస్తూ చూస్తూ ఉంటే చాలా డ్రైన్లన్నీ కూడా, మోర్లన్నీ చాలా శుభ్రంగా ఉన్నాయి. నేను పోచమ్మవాడ ప్రజలందరూ కూడా నిజంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్క మోర్లో కూడా ఒక ప్లాస్టిక్ కవర్ కనబడలేదు. ఇప్పుడే తీసినట్టు కూడా లేవు. మోర్లు తెలుస్తుంది, మేము వస్తున్నామంటే అప్పుడే తీస్తే, పొద్దుగాలు తీస్తే కనబడతాయి, అట్లా కూడా లేవు. ఇదే విధంగా పట్టణంలో ప్రతి ప్రజలు కూడా మోర్లలో ప్లాస్టిక్ కవర్లు కానీ, మన బీడీలు చేసిన తంబాకు కానీ, అట్ట డబ్బాలు కానీ అవోటి ఇవోటి పడేది. ఇంటింటికి 2 రకాల బుట్టలు ఇచ్చారు. ఒక్క దాంట్లో మన చేపత్త కానీ, అంట్లు కానీ, ఇంకేమైనా తడిపాతాలు, కూరగాయలు వ్యర్థాలు కానీ వేయాలి. ఇంకో దాంట్లో మనకు ప్లాస్టిక్ కానీ, డబ్బాలు కానీ ఉంటే అవి వేసిస్తే మున్సిపల్ సిబ్బందికి చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా వేరే చేస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పాను, పట్టణం మన జగిత్యాల, జగిత్యాల పట్టణం అంటే అందరికీ తెలుసు, ముఖ్యంగా పోచమ్మవాడ, ఇక్కడ అంతా రైతు బిడ్డలు. కరీంనగర్ తర్వాత అతిపెద్ద పట్టణం మనది ఈ ప్రాంతంలో.
మన మొత్తం ఉమ్మడి జిల్లాలో. కానీ కరీంనగర్ అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందితే దాదాపు 20 సంవత్సరాల కిందనే మెడికల్ కాలేజ్ లాంటివి ప్రారంభమైతే మరి మన పట్టణం చాలా వెనుకబడి ఉండే. మన ముఖ్యమంత్రి గారు జిల్లా చేయడంతో జిల్లా కార్యాలయాలు రావడం ఇవాళ పట్టణానికి ఒక శోభ వచ్చింది. దాన్ని మనం ఇంకా అందంగా తీర్చిదిద్దుకోవడానికి 50 కోట్ల రూపాయలు ఇస్తే మనం ఇప్పటికే డ్రైనేజీలు అవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. కొంతమందికి ఇబ్బంది అయింది కావచ్చు, మీరే చూసారు పాత బస్టాండ్ చివరస్తాలో నడిచే పరిస్థితి ఉండేది కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండేది కాదు. అక్కడ రోడ్డంతా పెద్దగా చేసాం, అక్కడ ఇంకా రేపటి నాడు ఆ గేటు కూడా ఓపెన్ చేస్తాం తూర్పు దిక్కు, అదంతా కూడా బాగా చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు తమ్ముడు నరేందర్ గారు మిగతా కౌన్సిలర్ చెప్పినట్టు అదేవిధంగా కూరగాయల మార్కెట్ ఈ ప్రాంత రైతు బిడ్డలు పండించిన అమ్ముకుంటారు, ఈ 10 వాళ్ళ ప్రాంత ప్రజలు కొనుక్కుంటారు. అదేవిధంగా పాత బస్టాండ్ కూడా దగ్గర ఉన్నది, అక్కడ నేను గౌరవ చైర్మన్ గారిని అదేవిధంగా కమిషనర్ గారు డి గారిని మళ్ళీ మళ్ళీ కొడతా ఉన్నా. ఇంకా కొద్దిగా షెడ్లు నిర్మాణం టెండర్ల పని చాలా స్లో నడుతుంది, అది తొందరగా చేయిస్తే మధ్యలో మంచి షెడ్స్ వేస్తే హోల్సేల్ వ్యాపారస్తులు అక్కడ పెట్టుకుంటే ఈ ప్రాంతంలో వ్యాపారం మంచి పెడుతుంది. మా స్థానిక కౌన్సిలర్లు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఎందుకంటే ఈ సందర్భంలో వాళ్ళని పేరును కూడా చెప్పాలి. మా అనిల్ గారు కానీ జగన్ గారు కానీ అదేవిధంగా ఆ ప్రాంతానికి చెందిన మా మల్లికార్జున్ గారు, శేఖర్ పద్మ గారు, మా ఇట్ట ధర్మరాజు గారు, నరేందర్ గారు, కూతురు రాజు గారు, అదేవిధంగా ఆ ప్రాంతానికి చెందిన మా సింగారావు గారు, కోటేష్ గారు, నారాయణ రెడ్డి గారు, ఇంకా ఒకరిద్దరు పేరు మర్చిపోయారు, వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఆ మార్కెట్ నడిచేలాగా చేశారు. వాస్తవానికి ఒక బ్రహ్మాండమైన మార్కెట్, పాత మార్కెట్ కంటే మంచిగా ఉండే, దాన్ని శిథిలావస్థలు చేశారు. అక్కడ ఇవాళ మనం మటన్ అమ్ముకోవచ్చు, అన్నపూర్ణ చౌరాస్తాలో రోడ్డు మీద అమ్మాల్సిన అవసరం మనకి ఏమొచ్చింది, కొద్దిగా దుమ్ము పడుతూ ఉంటుంది. చేపలు అమ్ముకోవచ్చు, కూరగాయలు అమ్ముకోవచ్చు, చికెన్. ఒక్కసారి 200 మంది వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూర్చునే పరిస్థితి అక్కడ ఉన్నది. దానికి ఎంతో సహకరించిన మా కౌన్సిలర్స్కు, అధికారులకు, ట్రాఫిక్ సిబ్బందికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ మీడియా సిబ్బంది కూడా బాగా సహకరించారు, మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో పాత మార్కెట్లో కూడా షెడ్ల నిర్మాణం జరిగింది, అంతకుముందు అంతా ఓపెన్ ఉంటుండే. అదేవిధంగా మటన్ మార్కెట్ కూడా నిర్మాణం చేసాం, ఇంకా కొద్దిగా సీసీ రోడ్ను చిన్న చిన్న పనులు ఉన్నాయి, అది కూడా టెండర్ పిలిచినట్టున్నారు, పిలిచినండి, ఇవాళ పిలుస్తున్నారు. 4 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది, అది చాలా చిన్న పని, 10 రోజుల్లో అయిపోతుంది. దసరా లోపల అది ప్రారంభం చేయాలని చెప్పి మా కౌన్సిలర్స్, చైర్మన్ గారు, కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చారు. కవర్కాడ కూడా మళ్ళీ కూరగాయల మార్కెట్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రతి 10,000 జనాభాకు ఒక మార్కెట్ ఉండాలని, వాస్తవం చెప్పాలంటే ఇక్కడ లేవు. అందుకోసం వాళ్ళు వీళ్ళు అన్నట్టు టవర్ కార్డు తీసేసి ఉండదు, కొత్తది పెడతాం తప్ప పాతది తీయం. ఇవి అభివృద్ధి చేస్తాం, అంగట్లది కూడా ఇంకా కొద్దిగా అభివృద్ధి చేస్తాం, ఇవన్నీ కూడా ఒకటొకటిగా చేస్తూ ఉంటాం. మొన్నటినాడు ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా 90% రైతు బిడ్డలే, ఇవాళ వివిధ వృత్తులలో ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా మొన్నటి జరిగిన మా రైతుల ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొని మాకు, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కొందరు కళ్ళమంటా ఉన్న వాళ్ళు డ్యాన్సులు చేసినారు, ఏం చేసినారు అబ్బా అంటున్నారు. ఏం చేసినామో, ఎందుకు డ్యాన్స్ చేసినామో అది మా మనసులలో నుండి వచ్చింది. ఏ ఒక్క రైతుకు కూడా 1 రూపాయి మేము ఇవ్వలే, లీటర్ డీజిల్ పోయలే, 100 రూపాయలు కిరాయి ఇవ్వలే, ఇవాళ భోజనం పెట్టలే. స్వచ్ఛందంగా 100లాది ట్రాక్టర్లు, 1000లాది ట్రాక్టర్లు వచ్చినాయి. కారణం ఇవాళ చెరువులు మరమ్మతు చేసారు మా ముఖ్యమంత్రి గారు, చెరువులు నింపినాం, ఇవాళ మత్తలు దుంకినాయి. మొన్నటి వర్షాలు పడకముందే కళ్ళపల్లి చెరువు మేము నింపుకున్నాం. ఈ ప్రాంతంలోని రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. అట్లనే చాలా చోట్ల కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా రైతు బంధువుతో పాటు ఆ పండిన పంటలు కూడా మనం కొనడం జరిగింది. కానీ కొన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతిగా వారు ఉంటున్నందుకు ఈ హర్షం వ్యక్తమైంది. నేను ఇక్కడి రైతు బిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ రైతుల వెనువెంటనే ఉంటాం. జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వ్యవసాయాధారిత ప్రాంతమే. రైతు మంచుకుంటేనే జగిత్యాల మంచుకుంటుంది, ఆ రైతు మంచుకుంటేనే చేపలు కొనుక్కుంటాడు, రైతు మంచుకుంటేనే చికెన్ కొనుక్కుంటాడు, రైతు మంచుకుంటేనే జగిత్యాల బట్టలు కొనుక్కుంటారు, రైతు మంచుకుంటేనే ఇంత మాసం అంతా బంగారం కొనుక్కుంటారు, తులం అంతా బంగారం ఉంటుంది. కాబట్టి రైతుల కోసం వెళ్ళవేలా కృషి చేస్తాం. ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని అందంగా కూడా తీర్చిదిద్దాం, ఇంకా కొన్ని చోట్ల కూడా
శ్మశాన వాటికలు అవసరం చేస్తాం. ఇక చివర ఇక్కడికి రాగానే కొన్ని చోట్ల నీళ్లు రావట్లేదు అని చెప్పారు. వాస్తవానికి చేత కాలేదు, కానీ ఇప్పుడు మిషన్ భగ్నత కింద 30 కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా వచ్చినాయి. 80 కిలోమీటర్ల పైప్ లైన్ అంటే 80,000 మీటర్ల పైప్ లైన్ మనకు శాంక్షన్ ఇచ్చింది. మరి ఎక్కడ కూడా నీళ్లు రాలేదనే మాట రాకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. రాకపోతే మాత్రం ఈ బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. నేను ట్రాన్స్ఫర్ చేసుకుపోతాం అంటే సర్కార్ బాధ్యత. నేను ఇదివరకు కూడా చెప్పిన కొన్ని ఇళ్ళని తప్పకుండా నీళ్ళు వచ్చే పరిస్థితి చూడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.